చాలా లోతైన దారును కానీ లోతైన విచారణ జరపాలి అంటున్నారు లోతైన దర్యాప్తు చేస్తున్నారు లోతైన రాజకీయం కూడా జరిగింది అనేది తాజాగా సిఐడి విచారణ తర్వాత నిన్న కొత్త సిఎస్ గారు ఆదిత్యదాస్ గారు పెట్టిన ఆ ప్రెస్ మీట్ లో చూస్తే ఒకే రంపాన్ని మూడు ఆలయాల్లో ఉపయోగించారు అనే అంశం బయటికి తీసుకొచ్చారు అంటే ఒకే టీము చేస్తుంది అని ఇక్కడ నిర్ధారించుకోవాలా నిజంగా అంత లోతైన రాజకీయం జరిగిందా ఎలా చూడాలి ఖచ్చితంగా అసలు అక్కడే కదా తేలాల్సిందే అది రాజకీయ కుట్ర అంటే తేల్చాలి కుట్రే కానీ రాజకీయమే కాదు అనేది దొరికితే కదా అంటే కుట్ర అనేది ఒక రకంగా ఫిక్స్ అయిపోవచ్చేమో మూడు చోట్ల ఒకటే రంపం వాడారు అన్నక్కడే బయటపడిపోయింది అందులో రామతీర్థంలో వదిలిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి డ్రాప్ అయ్యారు వాళ్ళు అంటే అక్కడతో వాళ్ళ టార్గెట్ అయిపోయిందా వాళ్ళ టార్గెట్ అయిందా లేకపోతే టైం లేకనో లేదంటే కనుక కింద ఏదన్నా ఉంటే మళ్ళీ తీసుకుందాం లేని వచ్చేసారు మర్చిపోయి వెళ్ళిపోయారు అనేది తేలాలి బట్ ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మూడు చోట్ల వాడారన్నది ఇంతవరకు కుట్ర లేదు లేకపోతే అక్కడెక్కడో జరుగుతుంది ఇక్కడెక్కడో జరిగింది ఇందులో రాజకీయం ఇప్పటికైనా నాయకుల నోళ్లు అదుపులో పెట్టుకుంటే నిజమైన దొంగలు దొరుకుతారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా విజయవాడ దొర్గగూడలో దొంగతనం జరిగింది అప్పట్లో అమ్మవారి నగల్ని సాహు అనేవాడు దొరికాడు ఈలోపుగా పత్రికల్లో పుంకాను పుంకాలు కథనాలు ఓ 50 మంది టీం వచ్చారు 100 మంది టీం వచ్చారు దీంట్లో ఉన్న స్టాఫ్తో కలిసి బంధాలు ఉన్నాయి ఎవడి నోటికొచ్చింది అటు రాసేసి విశ్వసనీయ సమాచారం అని ఒకటి రాసి పడేసేవాడు పుంకాను పుంకాను కథనాలు తీరా చూస్తే అక్కడ లోపల నగలన్నిటిది అన్నిటి మీద ఫింగర్ ప్రింట్స్ తీశారు అర్చకులు అందరూ చూశారు ఒకే ఒక ఫింగర్ ప్రింట్ ట్రాలీ కాల ఇప్పుడు ఇంకా సిస్టమ్ ఉంది కంప్యూటర్ ముందు పెడితే అయిపోతుంది అప్పట్లో ఫైల్ పంపించుకోవాలి అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపిస్తే ఒరిస్సా వాళ్ళు ఒక నెలన్నర రెండు మూడు నెలల తర్వాత దాదాపు ఒక 5-6 నెలలు అనుకుంటా ఈలోపుగా ఈ కథనాలన్నీ అయిపోయినాయి ఎవరు ఎవరి కాళ్ళు పక్కన ఉన్న అనుమానంగా చూసుకునే స్టేజ్ ఎంప్లాయీస్ కూడా అట్ట రాసుకొచ్చేసారు ఇవాళ రోజున నాకు ఏ స్టోరీ లేదంటే ఒకటి కథలు లేడివే ఒక అర్ధరాత్రి పూటట ఒక కొంచెం నిక్కడు ఫ్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడంట మన పుస్తకాల్లో షాడో రావాలని రాసిన మధుబాబులోను పానుగంటుల రైపులో రాసి పారేసేవాళ్ళు ఎవడదోవడ తర్వాత ఈ ఒక్క ఫింగర్ ప్రింట్ ఇక్కడ మా దగ్గర ఉన్న నిందితుడితో సరిపోతుంది చూడమని ఒరిస్సా వాళ్ళు పంపించారు అప్పుడు వీళ్ళు ఒరిస్సా పోయారు ఒరిస్సాలో ఏం తేలింది అది వాడు జైల్లో ఉన్నాడు వాడిని ఏంట్రా అంటే అప్పుడు వచ్చానండి నేను వేరే కేసులో నన్ను పెట్టారు నేనే చేసింది అది అన్నాడు వాడు చెప్పాడు కన్ఫెస్ అయ్యాడు వాడు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాడు వీళ్ళు ఈలోపు ఏం చేశారు ఈ నగలను విదేశాలకు పంపించుంటారా దీని రకాల తాంత్రిక శక్తులు ఉంటాయా మాంత్రిక శక్తులు ఉంటాయి ఇవన్నీ రాశారు ఒకడే అంటే ఈ రాసిన వాళ్ళందరికీ ఈగో సాటిస్ఫై కాదు అందుకని పాలుగారే పసిబుగ్గల ఈ చిన్నవాడ దొంగతనం చేసేదని మళ్ళీ ఇదో కథలు రాయడం మిగిలిన చేశారు ఇవన్నీ ఎవడో అమాయకుడిని తెచ్చిపెట్టారు అంటే రాసేవాడికి నోటికొచ్చింది ఇది ఉంటుంది కాబట్టి నోటి దూల కంట్రోల్లో పెట్టుకుంటే నిజం బయటపడుతుంది ఇక్కడ వాస్తవంగా కుట్ర అన్నది కన్ఫర్మ్ ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగితే పొరపాటు అంటాం లేదా ఒక చోట జరిగితే అది దాడంటాం ఇది ఇన్ని జరుగుతున్నాయంటే కుట్ర అది ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే కుట్ర